सशङ्खचक्रं सग्रीडकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। కలవు వెంకటనాయక స్వామివారిని నిత్యం స్మరిస్తూ ఉంటాం తిరుమలలో, అదేవిధంగా తిరుపతిలో కూడా మనం సేవించేటటువంటి గొప్ప స్వాములలో మన గోవిందరాజస్వామి ఒకరు. ఆ గోవిందరాజస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుపతిలో ప్రారంభమైనాయి. స్వామివారు వెంకటేశ్వరునికి అన్నగా కూడా చెప్తూ ఉంటారు. తమ్ముడి వివాహానికి కావలసినటువంటి కుబేరుని దగ్గర అప్పుగా ఇచ్చినటువంటి ధనాన్ని కొలచి కొలచి అలిసిపోయి మన దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. స్వామివారిని మనం సేవిస్తే సమస్తమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. అదిగో చూడండి, స్వామివారికి హారతిని సమర్పిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రెండవ రోజు ఉదయం స్వామివారు చినశేష వాహనంపై ఊరేగించటం మొదలుపెట్టారు. అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవానికి అత్యంత విధిగా వైశాఖ మాసములో స్వామిని సేవించేటటువంటి విధానంగా కూడా మనం చెప్తూ ఉన్నారు. అనంతమైనటువంటి అంకురార్పణతో ప్రారంభమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ శోభ చూడండి, ఎంత వైభవంగా ప్రారంభమైందో. సంప్రదాయబద్ధంగా ఆరంభించబడినటువంటిది అంటే బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు విశ్వక్సేన ఆరాధనను కూడా నిర్వర్తించారు. ఆయన ఊరేగింపుతో ప్రారంభించబడినటువంటి ఈ ఉత్సవాలు ఆదిశేషుని తొలివాహనంతో మొదటి రోజు రాత్రి కనుల పండుగగా దర్శనమిచ్చాయి. అంటే ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారములో లక్ష్మణునిగా, ద్వాపరములో బలరామునిగా, శ్రీమన్నారాయణునికి మిక్కిలి సన్నిహితంగా ఉండేటటువంటి వాడు ఎవరు అనంటే శేషుడు అని చెప్పి చెప్తారు. శ్రీవైకుంఠములోని నిత్యసూరుల్లో ఇతడు ఆజ్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. ఈయన భూదేవి సహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని వహిస్తూ మనకి తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరిగాయో అదే రకమైనటువంటి బ్రహ్మోత్సవాల్ని కూడా మన తిరుపతి పట్టణములో గోవిందరాజు స్వామి ఆలయంలో కూడా జరుపుతూ ఉంటాము అనేటువంటిది ఆనవాయితీ. ఆ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని నేడు స్వామివారు మానవీధులన్నీ కూడా సంచరిస్తూ సమస్తమైనటువంటి పాపాలను హరించేటటువంటి దేవదేవునిగా కూడా ఏడు పడగల బంగారు శేషునిపై స్వామి ప్రసన్నం గోచరించారు. కలియుగములో శేషుడు గోవిందరాజుగా, వెంకటాచలంగా, ఆయుర్వేద వైద్యుడు చరకుడిగా, పాణినీయ భాష్యకర్త, యోగసూత్ర వ్యాకర్త పతంజలిగా, విశిష్టాద్వైక ప్రచారకులు శ్రీ రామానుజులుగా కూడా వివిధ రూపాల్లో అవతరించినట్లు ప్రసిద్ధి అన్నమాట. తయా సహాసీనమనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని పణామణి వ్రాతమయూఖమండల ప్రకాశ మానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుకాంశకోపధాన వర్షాతపవారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాం గతైః యథోచితం శేష ఇతీరితే జనైః. బ్రహ్మోత్సవ శోభ చూడండి, ఎంత అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతూ ఉన్నదో. కోలాటాల మధ్య, నృత్యాల మధ్య స్వామివారిని ఊరేగించబోతూ ఉన్నారు. బ్రహ్మోత్సవంలో విశేష జ్ఞానం బలం కలిగినటువంటి వాడు తన ప్రణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే శేషుడు. స్వామివారికి నివాస భూమిగా, పక్కగా సింహాసనముగా, పాదుకులుగా, వస్త్రముగా, ఆనుకునేటటువంటి దిండుగా, ఛత్రముగా,
ఆయా సమయాల్లో కామరూపియే సేవలందిస్తున్నటువంటి దాసుడుగా ఉన్నాడు అని చెప్పి ఆ శేషుణ్ణి యమునాచార్యులు వారు కీర్తించారట. శ్రీ వెంకటేశ సహస్రనామాల్లో కూడా మనం స్వామిని శేషశాయి శేషస్తుత్యః శేషాద్రినిలయః భోగేంద్ర భోగ సంస్థానః అని చెప్పి నిత్యం పూజిస్తూ ఉంటారు. అంటే ఎనిమిది శాసనాల్లో కూడా శేషునిపై ఉన్నటువంటి స్వామిని కీర్తిస్తున్నటువంటి ప్రశంస కూడా లభించిందన్నమాట. ఈ శేషవాహనం దేనికి అంటే ఈ గోవిందరాజస్వామి వారికి దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగిపోయి మానవత్వం అందుండి దైవత్వం కూడా ఆపై పరమపదం కూడా సిద్ధిస్తాయి. ఆ సందేశాన్ని మనకు అందించడానికై శేషాద్రినాథుడు శేషవాహనంపై విహరిస్తూ ఉన్నారు. విషోదగ్రుడైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించినటువంటి దేవదేవుడు విషతుల్యమైనటువంటి మానవుల కిల్బిషాలన్నీ కూడా తొలగిస్తూ ఉంటాడనమాట. అందుకే ఈ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గోవిందరాజస్వామి వారికి ఐదు తలల చిన్న శేషవాహనంపై దర్శనమిస్తూ ఉన్నారు. భగవద్గీతలో కూడా స్వామివారు చెప్పి ఉన్నారు, అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిహి ఆయుధంబుల యందున వజ్రమును ఆయుధంబైనైతిని ధేనువుల యందు నేను శ్రేష్టము కామధేనువు నైతిని జనన కారకులందున స్మరుణనై వెలయుచుండును నిక్కము సర్పంబులందు నేను వాసుకి సర్పంబునయ్యుంటిని నాగులందును అరయగా అనంతుడన్ నాగమేనేయుంటిని జలదేవతల యందున వరుణుడను జలదేవతను నేనెగా. అంటే భగవంతుడే చెప్పి ఉన్నాడు, నాగజాతుల్లో అనంతుణ్ణి సర్పజాతుల్లో వాసుకిని అని చెప్పి పేర్కొన్నారట. అటువంటి పెదశేషవాహనం ఆదిశేషుడుగా చిన్నశేషవాహనం వాసుకిగా కూడా భావించవచ్చు. శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదాశేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగినః ద్వితీయ దివసే చాద్యం భూయో భూషేచ్చేషవాహనం. అదిగో చూడండి గోవిందరాజస్వామి వారిని ఎంత సుందరంగా అలంకరించబడ్డారో స్వామివారు. ఆ శేషవాహనములో శేషుని మీద శయనించేటటువంటి స్వామి కాబట్టి మళ్ళీ ప్రీతితో కూడా రెండవసారి శేషవాహనంపై దర్శనమిస్తూ ఉన్నారు. పురాణ వాంగ్మయం కూడా ఏమని చెప్పింది అంటే వైష్ణవ సాంప్రదాయానుసారంగా భగవంతుడు అనేటువంటి వాడు శేషి అనమాట. మరి లోకమంతా శేషభూతం, శేషవాహనము అనేటువంటిది ఈ శేషశేషి అనేటువంటి సంబంధాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. ప్రతి మానవుని శరీర నిర్మాణములో మూలాధారము నుండి కూడా సహస్రార కన్నిక వరకు ఏడు చక్రాలుంటాయి. వాటిని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు అని చెప్పి పేర్కొంటూ ఉంటారు. అయిగో చూడండి గజరాజులు బ్రహ్మోత్సవ శోభలో తమ వైభవాన్ని చాటుకుంటూ స్వామివారికి మేము కూడా కైంకర్యం నిర్వర్తిస్తాము అన్నట్లుగా ఆ గజరాజులు వేంచేసి ఉన్నారు. ఇక్కడ స్వామివారిని ఎలాగైతే అలంకరించారో అంత సుందరంగా కూడా ఈ గజరాజుల్ని కూడా అలంకరించారు. స్వామికి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి ఈ గజాలు కానీ అశ్వాలు కానీ రథాలు కానీ ఇవన్నీ కూడా స్వామి సేవలో నిమగ్నమయ్యాయి. అంటే భక్త కోటి ఈ విధంగా అయితే తమ నృత్యాలతో గీతాలతో వాయిద్యాలతో ఢమరుకాది వాద్యాలతో కూడా ఏ విధంగా సేవిస్తారో భక్తులంతా కూడా అదేవిధంగా ఈ జంతు విశేషమైనటువంటి ఈ గజరాజులు కానీ అలాగే అనేకములైనటువంటి అశ్వాలు కానీ స్వామివారిని సేవించటానికే ఈ వీధుల్లో సంచరిస్తున్నాయా అనిపిస్తూ ఉంటుంది. మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా బ్రహ్మదండి మధ్య నుండి అంటే ఆ వెన్నుముక నుండి కుండలిని శక్తి అనేటువంటిది సుషుమ్నానాడి సర్పాకారములో ఉంటుంది. మనోవృత్తులు లోకాభిముఖంగా ప్రసరించేటటువంటి సామాన్య మానవులో సర్పాకారంగా వ్యాపించి ఉండేటటువంటి కుండలిని శక్తి శిరస్సు మూలాధారములో ఉంటుంది. పుచ్చము అనేటువంటిది సహస్రారములో ఉంటుంది. శేషవాహనం పైన స్వామిని దర్శించి ధ్యానించేటటువంటి పురుషులందరికీ కూడా మనోవృత్తులు స్వామివారి అధీనమై అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండలిని సర్పరూపపు శిరస్సు సహస్రారములోనూ పుచ్చం మూలాధారములోనూ కూడా నిలుస్తాయన్నమాట. అదిగో స్వామివారి బ్రహ్మోత్సవ శోభను తిలకిద్దాం. ఓం నమో గోవిందరాజాయ.
కోదరి మీద పంచి వేసి చాచుకొని శోధించి నీవు ఇరుమున శోధివైతివి పాదములిద్దరి మీద పంచి వేసి చాచుకొని శోధించి నీవు ఇరుమున శోధివైతివి సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా దాదాత వల పుతూచే త్రాసు వలెనైతివి సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా దాదాత వల పుతూచే త్రాసు వలెనైతివి చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలోని చేతలు గోవిందరాజా సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసముల కావడి వైతివి కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసముల కావడి వైతివి అన్నిటా సెలవులు నవ్వా పెకుని పెకునీచి అన్నిటా సెలవులు నవ్వా పెకుని పెకునీచి పన్నిరెండు చక్రముల బండి వైతివి అన్నిటా సెలవులు నవ్వా పెకుని పెకునీచి పన్నిరెండు చక్రముల బండి వైతివి చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలోని చేతలు గోవిందరాజా శ్రీ వెంకటేశ అది గోవిందరాజవై చండి ధీర సిరికి భోసతికి నీవు అండని శ్రీ వెంకటేశ అది గోవిందరాజవై చండి ధీర సిరికి భోసతికి నీవు రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి కొండుక జమలి పెళ్లి కొడుకవునైతివి రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి కొండుక జమలి పెళ్లి కొడుకవునైతివి చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలోని చేతలు గోవిందరాజా పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలోని చేతలు గోవిందరా
శ్రీ గోవిందరాజే స్వామినే నమః.
స్వామివారికి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకొని కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఎంతటి దివ్య మంగళమైనటువంటి స్వామివారి రూపాన్ని మనం సందర్శిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దేవాలయ గాలిగోపురాలు రెండుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ గాలిగోపురము అనేటువంటిది బాగా పెద్దదిగా ఉండి లోపల వైపు మనకు కనిపించేటటువంటి గోపురము అనేటువంటిది పురాతనంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు రామాయణ భాగవత గాథల శిల్పాలతో కూడా గోపురం అందంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గోవిందరాజస్వామి విగ్రహము అనేటువంటిది శేషశాయి ఆదిశేషునిపై పడుకున్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఈ బ్రహ్మోత్సవ శోభ చినశేష వాహనము స్వామివారు మనకి దర్శనమిచ్చి సకలమైనటువంటి పాపహరణాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణ దిశలో తలపెట్టుకుని శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై నాభికమలములో బ్రహ్మతో తలపై కిరీటము దివ్యాభరణములతో శోభిల్లుతూ ఉంటారు. గోవిందరాజస్వామితో పాటు అక్కడ మనకి ఆండాలమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీ రామానుజ తిరుమంగయ్యాళ్ళవారు, శ్రీ వేదాంత దేశకులు, శ్రీలక్ష్మి, శ్రీ మణవాళ మహాముని సన్నిధులు కూడా మనకి ఈ ఆలయంలో గోచరిస్తూ ఉంటాయి. ఉత్తర దిశ ఆలయములో అనంతసేనుడైనటువంటి విష్ణుమూర్తి రూపములో మన గోవిందరాజస్వామి కొలువై ఉన్నాడు. దక్షిణ భాగాన రుక్మిణి సత్యభామ సహితుడై పార్థసారథి మందిరం కూడా మనకి దర్శనమిస్తుంది. అందుకే ఇక్కడ వైశాఖ మాసంలో ఈ స్వామికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విశేషాన్ని పురస్కరించుకొని ఇక్కడ సమస్తమైనటువంటి స్వామికి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే నవమం నవరత్నంచ బ్రహ్మాచ కమలాసన నిధిగ్రహాశ్చ ఖండంచ రంధ్రో భావశ్చలబ్ధక అని చెప్పి చెప్తారు. నవమం నవరత్నం బ్రహ్మ కమలాసన నిధి గ్రహ ఖండ రంధ్ర భావ లబ్ధక అనేటువంటి ఈ పది కూడా తొమ్మిది సంఖ్యకు పేర్లు అని చెప్పి సంజ్ఞాని ఘంటువు చెప్తూ ఉన్నది. కనుక బ్రహ్మ అనేటువంటి పదం నవబ్రహ్మలను బట్టి తొమ్మిది సంఖ్యను తెలియజేస్తుంది. అంటే మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామికి బ్రహ్మ జరిపినటువంటి మహోత్సవం ధ్వజారోహణం నుండి కూడా ధ్వజ అవరోహణం వరకు తొమ్మిది రోజుల పాటు జరిగిందనమాట అన్నాడు. అందుకే తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి బ్రహ్మోత్సవం అనేటువంటి ప్రసిద్ధి కలిగింది. ఈ మహోత్సవానికి అంటే తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలాగైతే జరుగుతాయో అంగరంగ వైభవంగా, అదేవిధంగా వైశాఖ మాసములో ఈ గోవిందరాజస్వామి వారికి కూడా తిరుపతి క్షేత్రములో అంగరంగ వైభవంగా వైఖానస పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. బ్రహ్మ జరుపుతున్నటువంటి మహోత్సవానికి దేవతలంతా కూడా, సమస్తమైనటువంటి భక్తజనకోటి అంతా కూడా ఆహ్వానింపబడ్డారు. ఇంద్రాది దిక్పాలకులు తమ తమ వాహనాలెక్కి ప్రయాణం చేసి చేరుకున్నారు. ధర్మనిరతులైనటువంటి రాజులంతా కూడా విచ్చేశారు. భక్తులు వరుసగా కూడా గోవింద గోవింద అని చెప్పి దైవనామస్మరణ చేస్తూ చేరారు. యోగివరులకైనా కనులకు కనిపించినటువంటి పరాత్మరుడు సర్వప్రాణులయందు దయకలిగి ప్రత్యక్షంగా కనిపించారు. ఉత్సవంలో కూడా పాల్గొన్నారు. బ్రహ్మ విశ్వకర్మను రావించి అతని చేయి మహోత్సవ దర్శనం కోసం ఇక్కడికి వచ్చేటటువంటి వారందరికీ కూడా గృహాలను, సత్రాలను, చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయించారు. ఆహ్వానితులకు, అతిథులకు, భక్తులకు, యాత్రికులు సకలమైనటువంటి సౌకర్యాలు కూడా కలిగించారు. మహోత్సవానికి వచ్చిన వారంతా కూడా అంగీచకార విధిన నిర్మితంచ మహోత్సవం ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగినః. అంటే ఆనాటి కాలంలో శ్రీనివాసస్వామి మహోత్సవాన్ని జరపడానికి సమ్మతించాడట. బ్రహ్మోత్సవాన్ని చక్కగా నిర్వహిస్తే ఆ ఉత్సవ దినాల్లో ధనుర్ధారి అయినటువంటి శ్రీనివాసుని దర్శనం పుణ్యప్రదమని చెప్పి కీర్తించారు. మహోత్సవం కొరకు ధ్వజాలతో, తోరణాలతో, పూలమాలలతో, అరటి చెట్లతో సుందరంగా కనుల పండంగాలు అలంకరింపబడ్డాయి. మహర్షులంతా కూడా యాగశాలలో వేదమంత్రాలతో హోమాలు చేస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు శ్రీనివాస పరబ్రహ్మణుడు కుమేరుడు సమర్పించినటువంటి దివ్యాభరణాలతో కూడా అలంకరించారట. విశేష అర్చనలు చేశారు. ఘృత సూపాలతో సంస్కరించినటువంటి గుడాన్నం, ముద్గాన్నం, మధురాన్నం, తిలాన్నం, మాషాన్నం, దధ్యాన్నాలన్నిటి కూడా అన్నప్రసాదాల్ని సమర్పించారు. అంటే ఆనాడు బ్రహ్మదేవుడు శ్రీనివాసస్వామికి ఘనంగా విశేషంగా సమర్పిస్తే మరి అందుకే స్వామివారు ఉచ్చేశ్రవం గుర్వంపై, ఐరావతంపై, ఆదిశేషునుపై, బంగారు పల్లకిపై కూడా ఒక్కొక్క వాహనంపై ఊరేగారు. భక్తజనులంతా కూడా కనువిందు చేస్తూ ఉన్నారు. మానవ దేవతాది భక్తజనులంతా కూడా కృపాదృష్టితో ఆ స్వామి అనుగ్రహించాడండి. అదిగో స్వామివారు గోవిందరాజస్వామివారి విశేషమైనటువంటి ఆ అనుగ్రహాన్ని కూడా చూస్తూ ఉన్నాం.
కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ గొప్పలు మా చన్నులివి గోవిందరాజ నిన్ను గుప్పెలవలే ఒత్తిని గోవిందరాజ గొప్పలు మా చన్నులివి గోవిందరాజ నిన్ను గుప్పెలవలే ఒత్తిని గోవిందరాజ గుప్పించి బిగించకువో గోవిందరాజ నేన గుప్పళించి పెంజమట గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ కొనగోరి సతులము గోవిందరాజ పై కొన్ని పాదాలు చాచేవు గోవిందరాజ కొనగోరి సతులము గోవిందరాజ పై కొన్ని పాదాలు చాచేవు గోవిందరాజ కొనబు మాట లేలోయి గోవిందరాజ కొనబు మాట లేలోయి గోవిందరాజ నీతో గునిసి మానేమింక గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ మనసు వారము గోవిందరాజ మాపై గూడల చల్లేవు సిగ్గు గోవిందరాజ కూడే మనసు వారము గోవిందరాజ మాపై గూడల చల్లేవు సిగ్గు గోవిందరాజ కూడితి శ్రీ వెంకటాద్రి గోవిందరాజ ఇట్టే కోడి కూసి తెల్లవారి గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద స్వామినే నమః. బ్రహ్మోత్సవ శోభ సంతరించుకొని స్వామివారు తిరుపత్తన వీధులలో ఎంత అంగరంగ వైభవంగా విహరిస్తూ మనందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నారు. ఉత్సవం అంటే గొప్ప యజ్ఞము అని చెప్పి అర్థం. స్వామివారే మన దగ్గరకు వచ్చి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. దివ్యాంగులు, స్వామివారిని చూడలేనటువంటి వారు, లోపలికి ఆలయానికి వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా స్వామివారే తిరువీధుల్లో సంచరించి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం ఎంత వైభవంగా ఉందో చూడండి. మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ గోవిందరాజస్వామి మనకి విశేషమైనటువంటి స్వామివారిని దర్శిస్తే సమస్తమైనటువంటి పుణ్యాలన్నీ కూడా కలిగేటట్లుగా కూడా మనకి సంతరించుకుంటూ ఉంది. ఎంత వైభవంగా స్వామివారిని ఉత్సవ వేళలో సేవిస్తూ ఉన్నాం. ఈయన స్వామివారు చెప్పారట ఒకసారి, నీవు కళ్యాణానికి ధనం సమకూరింది కాబట్టి ఆ కళ్యాణ సమకూరినటువంటి ధనంతో సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడు. సోదరా, కుబేరుడు ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకుని నీవు విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలను నిర్మించమని చెప్పి చెప్పారట. అందులకు గోవిందరాజస్వామి వారు సమ్మతించి అటుల్నే కావిస్తాను అని చెప్పి విశ్వకర్మను రప్పించి వివాహానికి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలి పువ్వుల తోరణాలతో శేషాచలాన్నంతా కూడా కలియుగ వైకుంఠంగా చేయించారట. అంటే గోవిందరాజస్వామి వారి యొక్క చేతిలో ధనరేఖ ఉండటం వలన ఒక వంతు ధనం ఖర్చు చేస్తే ధనరాశిలో నాలుగు వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే శ్రీనివాసుడు తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఈ కార్యాన్ని అప్పగించాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. గోవిందనామాలు స్మరిస్తూ ఉంటే కూడా మనకి దానిలో గోవింద గోవింద అనేటువంటి పదం మనకి వినిపిస్తూ ఉన్నది. సాక్షాత్తు ఈనాడు చినశేషవాహనంపై స్వామివారు ఊరేగుతూ ఉన్నాడు. శేషాద్రి నిలయుడైనటువంటి స్వామి ఐదు పడగల చినశేష వాహనంపై ఊరేగుతూ ఉన్నారు. ఆ శేషుడు నారాయణాంశ సంభూతుడుగా చెప్తారు, విష్ణుదేవుని అపరదేహంగా కూడా. నివాస శయ్యాసన పాదుకాంశుకో పధాన వర్షా తపవారణాధిభిః శరీర భేదై స్తవ శేషతాంగతై యథోచితం శేషై తీర్యతే జనైః. తరిగొండ వెంగమామ కూడా బ్రహ్మోత్సవాన్ని వర్ణిస్తూ ఆ రోజు అలకు శేషవాహనోత్సవమును మరునాడు ఉదయమును లఘు శేషవాహనోత్సవమును అని చెప్పి శేషవాహన వైవిధ్యాన్ని కూడా వివరించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు కూడా బ్రహ్మోత్సవాల్లో శేషవాహనాన్ని కూడా కీర్తిస్తూ వీడుగదే శేషుడు, శ్రీ వెంకటాద్రి శేషుడు అని చెప్పి స్వామివారిని కీర్తించారు. అంతటి గొప్ప వైభవపేతమైనటువంటి స్వామివారి యొక్క చిన్నశేషవాహనంపై ఊరేగేటటువంటి సేవను కూడా మనం చూసి తరిస్తూ ఉన్నాం.
पुरा चतुर्मुखादेशः चत्वारो मुनयो मलाः। భగవాన్ వికర్ణ సమహర్షి విష్ణు మానస పుత్రునిగా కూడా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది। అందుకే ఆదికాలములో యజుర్వేద శాఖగా వైఖానస సూత్రాన్ని రచించినటువంటి వికర్ణసుడే స్వయంగా బ్రహ్మానని చెప్పి మరీచి ఆనంద సంహిత తెలియజేస్తుంది। ఆ వికర్ణస మహర్షి వంశీలే లోకానములో వైఖానసులుగా ప్రసిద్ధి చెందారు। అటువంటి వైఖానస ఆగమోక్తంగా కూడా గోవిందరాజ స్వామి దేవాలయములో అంగరంగ వైభవంగా కూడా నిత్య సేవలు కైంకర్యాలన్నీ కూడా పైన తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా విధిగా నిర్వర్తిస్తూ ఉన్నారు। క్రిమికంఠుడనేటువంటి శైవుడైనటువంటి రాజు ఆ దేవాలయ ఆలయ గోపురమునందు కనువిందు చేసేటటువంటి ఈ శిలామూర్తులను చూడండి ఎంత వైభవంగా అంటే దశావతార రూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క వైశిష్ట్యమేనా ఇది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది। గోవిందరాజస్వామి ఆలయాన్ని చూస్తూ ఉంటే పూర్వం క్రిమికంఠుడైనటువంటి శైవుడైనటువంటి రాజు రామానుజ కాలములో చిదంబర క్షేత్రములో శేషసేనుడైనటువంటి విష్ణుమూర్తి ఆలయంపై దాడి చేసి విగ్రహాన్ని సముద్రములకు తోయించాడట। ఆలయములోని వైష్ణవ పూజారులంతా కూడా ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చల్లాచెదురుగా పారిపోయారు। స్వామివారి ఉత్సవమూర్తుల్ని తీసుకుని కొంతమంది పూజారులు తిరుమల ప్రాంతంలో ఉన్నటువంటి రామానుజాచార్యులు వారిని కలిశారట। ఆ విషయం తెలుసుకున్నటువంటి రామానుజాచార్యులు వారు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి మన తిరుపతి పట్టణంలో ప్రతిష్ట చేశారు। చిదంబరం నుంచి వచ్చినటువంటి ఉత్సవ విగ్రహ సహితంగా ఆరాధనలు నిత్య పూజలు కూడా జరిగేటట్లుగా కట్టుబాటు ఏర్పాటు చేశారు। తన శిష్యుడైనటువంటి యాదవరాజును ప్రోత్సహించి అప్పటికే ఉన్నటువంటి తటాకానికి పక్కన దేవాలయ నిర్మాణం కూడా చేశారు। ఆ దేవాలయ నిర్మాణం అనంతరం రాజు ఆలయం చుట్టూ కూడా ఒక అగ్రహారాన్ని నిర్మించి తన గురువు రామానుజాచార్యుల పేరుట కూడా రామానుజాపురం అని చెప్పి పేరు పెట్టారట। అందుకే కోనేటి చుట్టూ కూడా నాలుగు ప్రక్కల నిర్మించినటువంటి మెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి। మన స్వామివారి గోవిందరాజస్వామి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటే సమస్తమైనటువంటి దివ్యాలంకార సంశోభితుడుగా స్వామివారు ఏం చేసి ఉన్నారు, సమస్తమైనటువంటి పుణ్యాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి, ఎంత వైభవంగా పురవీధుల్లో సంచరిస్తూ ఉన్నారో చూడండి, అనేకములైనటువంటి కమలజనీ సంకల్పము క్రమముగా ఫలించే మోదకులు తృణైతిన్ సుమహితముగని ఉత్సవము అమరగ బ్రహ్మోత్సవాఖ్యనవనిన్ వెలయున్. అంటే మహావిష్ణువే చెప్పాడట, ఓ బ్రహ్మదేవ నీ సంకల్పం చక్కగా నెరవేరింది, నేను సంతోషించాను, ఈ మహోత్సవం ఇక మీదట కూడా బ్రహ్మోత్సవము అనేటువంటి పేరిట లోకములో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి చెప్పారట। అందుకే భక్తితో చూసి తరించేటటువంటి ఈ దుస్తరమైనటువంటి సంసార సముద్రాన్ని దాటి జన్మరహితులై సుఖిస్తారు, వారిని అందరినీ కూడా కరుణతో కాపాడతాడు, ఎంత నమ్మిన వారికి అంత ఫలం లభిస్తుంది, ఈ సవంబున భక్తితో నెవ్వరైనా నన్ను వస్త్రార్థ గృహపాత్రార్యజనుల కొనరగా దానములు చేయుచున్న ధన్యములు అనుభవింతురు భాగ్యంబుల అవనియందు. అంటే బ్రహ్మోత్సవం అనేటువంటి యజ్ఞములో భక్తితో ఎవరైతే పూజనీయులైనటువంటి భక్తులందరికీ కూడా అన్నము వస్త్రము ధనము గృహము పాత్రలు అనేటువంటి దానం చేస్తారో వారు ధన్యులై ధనవంతులై సుఖ సంపదలతో కూడినటువంటి అభ్యుదయ జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పి ఆ బ్రహ్మను చూసి ఒక వరం కోరుకోమంటే ఆ బ్రహ్మ ఆ దేవదేవునికి నమస్కరించి దేవ ఇందరికి దృశ్యుండవచ్చు శ్రీవేంకటాచల శిఖరంబునందే ఈలాగు ప్రతి వర్షం ఇమ్మోత్సవము చాలా గైకొనుచు ప్రసన్నత మెరయ్య వరదుడవై ఎల్లవారి రక్షింపగురుణ జయించునుండగావలనిదియే. ఓ దేవా, అందరికీ కనిపిస్తూ నీవు ఈ పర్వతం ప్రాంతం మీదే నివసించు, ప్రతి సంవత్సరము కూడా ఈ మహోత్సవాన్ని అంగీకరించి చేయించుకో, ప్రసన్నుడవై వరదుడవై భక్తులందరికీ కూడా కనిపిస్తూ వారిని కరుణతో రక్షించు, ఇదే నా కోరిక, అనుగ్రహించు అని చెప్పి బ్రహ్మదేవుడు కూడా అడిగాడట. అంటే దేవదేవుడు ప్రత్యక్షమైతే మనం ఏం కోరుకుంటాము అంటే మనకు కావలసినటువంటి భోగభాగ్యాలు సుఖ సంపదలు కోరుకుంటాం, కానీ బ్రహ్మదేవుడు అలా కోరుకోలా, సమస్తమైనటువంటి మానవాళికి శుభం కలగాలి కాబట్టి పర్వత క్షేత్రములోనే నీవు విహరించి మమ్మల్ని అందరినీ అనుగ్రహించమన్నాడు. మరి గోవిందరాజస్వామి వారు కూడా ఇక్కడ తిరుపట్టణ వీధుల్లో ఊరేగుతూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అప్పుడు భగవానుడు అన్నాడట, పంకజాసన నీవు ప్రార్థించినటుల
వెంకటగిరి ఎందు విహరింతినెప్పుడు సకల లోకములకు సాక్షాద్భవించి ప్రకటిత సర్వ సంపదలను సంగుదును. ఓ బ్రహ్మ, నీవు ప్రార్థించినట్లే నేను ఈ శేషాచలమునందే నివసిస్తాను, భక్తులందరికీ కనిపిస్తూ వారిని దయతో రక్షిస్తాను, సకల సంపదలు అనుగ్రహించి సుఖంగా జీవించేటట్లు చేస్తాను అని చెప్పి వరం అనుగ్రహించాడట. ఆశ్రిత భక్త వరదుడై కలియుగాంతం వరకు కూడా లోక కళ్యాణార్థం అర్చామూర్తిగా శ్రీమన్నారాయణుని అవతరింపజేసి ఆరాధనాంగంగా ఉత్సవాదుల్ని ఏర్పాటు చేసి బ్రహ్మ చేసినటువంటి ఘనకార్యాన్ని గుర్తుకు చేస్తూ బ్రహ్మో బ్రహ్మ కృతోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః, బ్రహ్మచే ఏర్పాటు చేయబడినటువంటి మహోత్సవాదుల్ని స్వీకరించి కూడా బ్రహ్మ ధన్యజీవి కాబట్టి కృతార్థుడై సృష్టికర్తగా కూడా మహోత్సవాన్ని వేడుకతో చూడటానికి దేవతలు మహర్షులు లోకంలో జనులంతా కూడా వేంచేసి ఉన్నారు ఈ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాన్ని తిలకించటానికి. చెప్పరాని సీరులతో సింగారించుకున్నాడు, ఉప్పతిల్లు తమకాన ఉప్పుచున్నాడు. చెప్పరాని సీరులతో సింగారించుకున్నాడు, ఉప్పతిల్లు తమకాన ఉప్పుచున్నాడు. కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు, కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు. అప్పసము సరసములు ఆడుచున్నాడు, కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు. అప్పసము సరసములు ఆడుచున్నాడు. కాడు వీడుగదే గోవిందరాజు, చోడైన సకులు తాను చొక్కుచున్నాడు. కోడే కాడు వీడుగదే గోవిందరాజు, గోవిందరాజు, గోవిందరాజు. సారి వల పూలు చల్లుకుంటా ఉన్నవాడు, ఊరడించి అందరి కలయుచునున్నాడు. సారి సారి వల పూలు చల్లుకుంటా ఉన్నవాడు, ఊరడించి అందరి కలయుచునున్నాడు. శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో, ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో. పూరిములు నేరపూచు కొలువున్నాడు, ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో. పూరిములు నేరపూచు కొలువున్నాడు. కాడు వీడుగదే గోవిందరాజు, చోడైన సకులు తాను చొక్కుచున్నాడు. కోడెగాడు వీడుగదే గోవిందరాజు, గోవిందరాజు, గోవిందరాజు.
కొమ్మలాలా ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాలా ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాలా ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాలా ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తికిలి పౌవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో ఒత్తికిలి పౌవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు, జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాలా ఎంత వాడే గోవిందరాజు. అది నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు, అది నాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు, చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపూలు గోవిందరాజు, చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపూలు గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒకి చాచి పల్లకేల ఒప్పుకడు నెత్తినాడు గోవిందరాజు, ఒప్పుగా వామకరము ఒకి చాచి పలకేల ఒప్పుగడు నెత్తినాడు గోవిందరాజు, ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు, ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఓం శ్రీ గోవిందరాజస్వామినే నమః.
తిరుపత్తన వీధులలో గోవిందరాజస్వామివారి యొక్క బ్రహ్మోత్సవం చినశేషవాహనంపై ఊరేగుతూ భక్తజన కోటినంతా కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కలియుగములో మానవుల యొక్క లౌకిక తాపత్రయాలతో తామసాది గుణాలతో ప్రవర్తించేటటువంటి వారై కలిదోష భూయిష్ట మనస్కులై ఉంటారు. అటువంటి వారి దైన్యాన్ని పోగొట్టి ఆర్తిని పోగొట్టడానికై ఈరోజు గోవిందరాజస్వామివారు వెలసి ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆవిర్భూవాత్రమహోజ్వలాంగ శ్రీయాయుత శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదీశ బంధు ప్రసన్న ధామాధ జగన్నివాస. స్వామివారి యొక్క సేవా కైంకర్యాల్లో నిమగ్నులైనటువంటి యోగులు తన్మయత్వం పొందుతూ ఉంటే, ఆనాడు పుష్పవృక్షం కురిసిందట, దేవదుందుహులు మోగుతూ ఉంటే, సువిశాలమైనటువంటి సూర్యమండలం వంటి బంగారు విమానములో స్వామివారే ప్రత్యక్షమయ్యారు. ఆ దేవదేవుని బ్రహ్మాది దేవతలంతా కూడా వసువులు సేవిస్తూ ఉన్నారు. ఆపద్బాంధవుడు అనాథరక్షకుడు దీనజనమందారుడైనటువంటి స్వామివారిని పుష్కరిణీ తీరంలో బంగారు విమానంలో కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యారు. ఆ దేవదేవుని అందరూ కూడా సేవిస్తూ ఉన్నారు. ఉద్యద్భాను సహస్రాభస్వర పరం వ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘనస్వరూపమల జ్ఞానాధిపి షడ్గుణై దుష్టం సూరిజనాధిపం ధృతరథాంగాబ్జాది భూషోజ్వలం శ్రీభూసేవ్యమనంత భోగి నిలయం శ్రీవాసుదేహం భజే. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కోటి సూర్యకాంతులకు నిలయమైనటువంటి ఆకాశమే ఆవాసంగా కలిగినటువంటి వాడు, నిత్య నిర్మల జ్ఞానస్వరూపుడు, భగవశబ్దానికి నిర్వచములైనటువంటి ఆరు గుణాలు కూడా పుష్కలంగా కలిగినటువంటి వారు, దివ్యమంగళమైనటువంటి స్వామివారి యొక్క శోభ అలంకార శోభతో గోవిందరాజస్వామివారు ఎంత వైభవంగా దర్శనమిస్తూ ఉన్నారో చూడండి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగైతీరిన. ఆరు గుణాలు సమగ్రంగా కలిగినటువంటి వాడు, నిత్యసూర్యులైనటువంటి శేష గరుడాదులచే నిరంతరం కూడా సేవింపబడుతున్నటువంటి వాడు, శంఖ చక్రాది ఆయుధాలు ధరించినటువంటి వాడు, శేషపాల శిరసున సిక్కు తోడనున్నవాడు, ఆశపాటు చూపుల ఛాయలనున్నాడు. శేషపాల శిరసున సిక్కు తోడనున్నవాడు, ఆశపాటు చూపుల ఛాయలనున్నాడు. బాసికపు సతులపై పాదాలు చాచుకున్నాడు, బాసికపు సతులపై పాదాలు చాచుకున్నాడు. Thank you.
కాడు కదే దేవుడు ఎమ్మె కాడు కదే దేవుడు కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు సరసమాడుచును గొల్లె తలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును తెల్లని కన్నుల తేట చూపులతో తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్వి నీ గోవిందరాజు తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్వి నీ గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు కుచములంటుచును వెడగు మాటలు వేవేలాడుతాను వెడగు మాటలు వేవేలాడుతాను కొడుకుందనేను గోవిందరాజు వెడగు మాటలు వేవేలాడుతాను జాడువలపులు చల్లుచును బూడిగ పువ్వారు వద్దనే ఉండగా జాడువలపులు చల్లుచును వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద కూడి నిందది నీ గోవిందరాజు వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద కూడి నిందది నీ గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు ఈ దేవుడు
ಗಿಂಚಿ
ಸನ್ನಲ ಇದ್ದರಿ ಕಳಲು ರೇಚಿ ರೇಚಿ
వన్ని సరసమూల కావడి వైదివి కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్ని సరసమూల కావడి వైదివి అన్నిటా సెలవులు నవ్వా పెకుని పెకుని అన్నిటా సెలవులు నవ్వా పెకుని పెకుని పన్నిరెండు చక్రముల బండి వైతివి అన్నిటా సెలవులు నవ్వా పెకుని పెకుని పన్నిరెండు చక్రముల బండి వైతివి వెంకటేశ అది గోవిందరాజవై చండి ధీర సిరికి భోసతికి నీవు అండని శ్రీ వెంకటేశ అది గోవిందరాజవై చండి ధీర సిరికి భోసతికి నీవు రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి కొండుక జమలి పెళ్ళి కొడుక ఊనైతివి రెండు చేతుల ఇద్దరికి కాగిలిచ్చి కొండుక జమలి పెళ్ళి కొడుక ఊనైతివి గడవై భోగించేవి పూడు కొత్తలోని చేతలు గోవిందరాజ పొత్తుల మగడవై భోగించేవి పూడు కొత్తలోని చేతలు గోవిందరాజ ఇందు ముఖి చొక్కింది
అందగారి మాటలాడి ఆయములంటి అంటి ఇందుముఖి చొక్కించి ఏలుకొంటివి పొందులు మరిగి ఆకె భోగముల కొరకుగా పించి కై కొంటివి కలయి కలకుగాని కందువ పానుపు మీద కలయి కలకుగాని కందువ పానుపు మీద కొలువున్నాడవిదివో గోవింద రాజా కలయి కలకుగాని ఆది
ఇదిగుని శేష చల్లినదే గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినది గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు చెక్కుటద్దములు ఇద్దరు చెల్లులకు చూపుతాను వెక్క సమయ మెరసి గోవిందరాజు చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను కదిసి చనుమునలా కాయ మొరసుకుంటాను వెదచల్లి వలపు గోవిందరాజు కదిసి చనుమునలా కాయ మొరసుకుంటాను వెదచల్లి వలపు గోవిందరాజు వదనాంబుజము మోగి వాసనలు చూపుతాను గోవిందరాజు వీధుల నెల్ల దానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు వీధుల నెల్ల దానే గోవిందరాజు పరిమళములు చూచి పడతుల తురుములు వీరుల వేసిని గోవిందరాజు సురత మర్మములెల్లా చూపి కాగిళ్ళను గూడిని అరుతై శ్రీ వెంకటాద్రి నది గోవింద గోవిందరాజు పులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ
కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ మాచన్నులివి గోవిందరాజ నిన్ను గుప్పెలవలె ఒత్తిని గోవిందరాజ గొప్పలు మాచన్నులివి గోవిందరాజ నిన్ను గుప్పెలవలె నొత్తిని గోవిందరాజ కుప్పించి బిగించకువో గోవిందరాజ నేన గుప్పళించి పెంజమట గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ కొనగోరి సతులము గోవిందరాజ పై కొన్ని పాదాలు చాచేవు గోవిందరాజ కొనగోరి సతులము గోవిందరాజ పై కొన్ని పాదాలు చాచేవు గోవిందరాజ కొనబు మాట లేలోయి గోవిందరాజ కొనబు మాట లేలోయి గోవిందరాజ నీతో గులిసి మానేమింక గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ మనసు వారము గోవిందరాజ మాపై గూడల చల్లేవు సిగ్గు గోవిందరాజ కోడే మనసు వారము గోవిందరాజ మాపై గూడల చల్లేవు సిగ్గు గోవిందరాజ కూడితి శ్రీ వెంకటాద్రి గోవిందరాజ ఇట్టె కోడి కూసి తెల్లవారి గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ నిన్ను గొల్లెతలు నవ్వేరు గోవిందరాజ కొల్లవలపులు చల్లే గోవిందరాజ
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద
మండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శరణాగత విధ గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద
గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవిందరాజు 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 కోడెకాడు వీడుగదే గోవిందరాజు చూడైన సకులు తాను చొప్పుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు చూడైన సకులు తాను చొక్కుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు 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 పవ్వళించుకున్నవాడు సొరిది దేవుళ్లకు చోటిచ్చినాడు పరగగ మేలుకుని పవ్వళించుకున్నవాడు సొరిది దేవుళ్లకు చోటిచ్చినాడు గోవిందరాజు గోవిందరాజు ఇరవై మోవి ఎదురు చూచుచున్నాడు ఇరవై మోవి విందులకెదురు చూచుచున్నాడు తరుణుల రథులెల్లా తలపోయుచున్నాడు ఇరవై మోవి విందులకెదురు చూచుచున్నాడు తరుణుల రథులెల్లా తలపోయుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు చూడైన సకులు తాను చొక్కుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు 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 చెప్పరాని సీరులతో సింగారించుకున్నాడు ఉప్పతిల్లు తమకాన ఉప్పుచున్నాడు చెప్పరాని సీరులతో సింగారించుకున్నాడు ఉప్పతిల్లు తమకాన ఉప్పుచున్నాడు గోవిందరాజు గోవిందరాజు కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు అప్పసము సరసములు ఆడుచున్నాడు కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు అప్పసము సరసములు ఆడుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు చూడైన
సకులు తాను చొక్కుచున్నాడు. ఓడెగాడు వీడుగదే గోవిందరాజు, గోవిందరాజు, గోవిందరాజు. వలపూలు చల్లుకొంటున్నవాడు ఊరడించి అందరి కలయుచునున్నాడు. సారే సారే వలపూలు చల్లుకొంటున్నవాడు ఊరడించి అందరి కలయుచునున్నాడు. శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో, ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో, పూరిములు నేరపూచు కొలువున్నాడు. ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో, పూరిములు నేరపూచు కొలువున్నాడు. కాడు వీడుగదే గోవిందరాజు, చూడైన సకులు తాను చొక్కుచున్నాడు. కోడెగాడు వీడుగదే గోవిందరాజు, గోవిందరాజు, గోవిందరాజు. ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పౌవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పౌవళించి కొలువు చేయించుకుని గోవిందరాజు. జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చి నీ గోవిందరాజు, జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చి నీ గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అదినాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు,
అది నాభి కమలన అజుని పుట్టించి తాను పొదలేక ఉన్నవాడు గోవిందరాజు చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు చదరక తన వద్ద సేవ చేసే సతులకు గుదిగుచ్చి వలపులు గోవిందరాజు కుమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కుమ్మలాల ఎంత వాడే గోవిందరాజు ఒప్పుకడు నెత్తినాడు గోవిందరాజు ఒప్పుగా వామకరము ఒకి చాచి వలకేల ఒప్పుగడు నెత్తినాడు గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు సఫా
పాదాల శిరసున సిగ్గు తోడనున్నవాడు ఆశపాటు చూపుల ఛాయలనున్నాడు శేషపాల శిరసున సిగ్గు తోడనున్నవాడు ఆశపాటు చూపుల ఛాయలనున్నాడు బాసికపు సతులపై పాదాలు చాచుకున్నాడు బాసికపు సతులపై పాదాలు చాచుకున్నాడు తీసిపెట్టు గాని తమిని తిల్ల గోవిందరాజు గోవిందరాజు సారి వలపు అందరిపై చల్లుచున్నాడు తిరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు గోవిందరాజు శ్రీవనితను భూవనితను చేసుకున్నాడు బాబులిందరికి చెప్పి వన్నె కాడై పొందినాడు బాబులిందరికి చెప్పి వన్నె కాడై పొందినాడు దేవుడు శ్రీ వెంకటాద్రి తిల్ల గోవిందరాజు గోవిందరాజు సారి వలపు అందరిపై సమాడి తిల్ల గోవిందరాజు 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 కొలువై వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న Oh.